Maior hora, Tchermá. టెన్ అయిపోయింది కదా, 11th వచ్చిందా అమ్మా? సార్ ఇంకా ఎవరు రాలేదు సార్. వస్తారులే, ప్రధానంగా జాయిన్ అవుతుంటారు. 11th క్వశ్చన్ రాయి. సార్ ఇది ఎన్ఏ ఎక్సైజ్ సార్ ఇది ఎక్సర్సైజ్ 1A సార్ ఫస్ట్ ఎక్సర్సైజ్ సర్కిల్స్ లో వాయిస్ లో లోగా అనిపిస్తుంది, పెద్దగా మాట్లాడరా. సర్కిల్స్ లో ఆ ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకే సార్. టెన్ అయిపోయింది నిన్న నిన్నటి క్లాస్ లో. 11th క్లాస్ ప్రాబ్లం నెంబర్ 11, విఎస్ఏక్యూస్ ప్రాబ్లం నెంబర్ 11. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఫర్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, దీని సొల్యూషన్ రాయమ్మా. సొల్యూషన్ అంటే ఈ సర్కిల్కి ఏమని ఇచ్చాడంటే వాడు సెంటరు రేడియస్ కనుక్కోవాలి. ఫస్ట్ నోట్ చేయి, గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రాయి, కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వీ గెట్. ఓకే, ఇప్పుడు కంపేర్ చేయాలి. ఈ కంపేర్ చేయటం ఎట్లాగంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మైనస్ 4 ఎక్స్ కోఎఫిషియంట్గా ఉంది, ఇక్కడ ఈ 2g అనేది ఎక్స్ కోఎఫిషియంట్గా ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ 8 అనేది ఎక్స్ కోఎఫిషియంట్గా ఉంది, ఇక్కడ 2f అనేది ఎక్స్ కోఎఫిషియంట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి మైనస్ 41 అనేది కాన్స్టెంట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో c ఉంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ రకంగా కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూస్ ఏంటంటే 2g ఈజ్ ఈక్వల్ టు 2g ఎంత ఎల్లో కలర్లో ఉంది చెప్పాలి, మైనస్ 4, తర్వాత 2f రెడ్ కలర్లో ఉంది చెప్పాలి, ఎంత ఉంది, మైనస్ 8. నెక్స్ట్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 41. ఓకే, అర్థమవుతుందా? సో దీని నుంచి జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే మైనస్ ఫోర్ బై టూ అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో? 2 టైమ్స్. సో మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాసే. దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/2, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2 టేబుల్లో 8 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. ఈ సి యాజ్ ఇట్ ఈస్ అట్లాగే పెట్టేసి. ఓకే, ఇప్పుడు సెంటరు రేడియస్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, సెంటర్ కనుక్కోవాలి అండ్ రేడియస్ చెప్పాలి. దీనికి సెంటర్ ఫార్ములా ఏంటంటే సెంటర్
center C is equal to formula minus G comma minus F, minus G comma minus F. Ante minus of minus 2 comma minus of minus 4. Minus of minus 2 ante enta plus 2. Minus of minus 4 ante enta plus 4. This is center, one of the answers. Next, radius annadu. Radius r is equal to root of g square plus f square minus c. Ee formula nechukovali, root of g square plus f square minus c, radius formula. G ante manaki minus 2 kabatti minus 2 square, f square ante minus 4 square, minus c ante minus 41. That is equal to root of minus 2 square ante 4 square, minus 4 square ante 16, minus of minus plus 41. So this is equal to 16 4 add chesthe 20, 20 ki 41 add chesthe 61. Root 61 answer. So deenlo 11 lo 1 complete. Next 11 lo 2 cheptunnanu. Find center and radius for the circle. For the circle, 3x square plus 3y square minus 5x minus 6y plus 4 is equal to 0. Okay. Solution. First, I am a given circle. Given circle. And the chairman is given circle. 3x square plus 3y square minus 5x minus 6y plus 4 is equal to 0. దీన్ని మనం ఏం చేయాలి? నెక్స్ట్ కంపేరింగ్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసుకోవాలి? కంపేరింగ్ విత్, ఇక్కడ x స్క్వేర్ లేదు, ఏమనుంది? 3x స్క్వేర్ ఉంది. కాబట్టి మనం కంపేర్ చేయాల్సింది ax స్క్వేర్ plus ay square plus 2gx plus 2fy plus c is equal to 0 to compare cheyali. Compare chesinappudu we get ippudu comparison chestunnanu. Comparison lo ikkada x square quotient a, ikkada kuda a ne, ikkada y square quotient a, ఇక్కడ వై స్క్వేర్ కోషెంట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోషెంట్ మైనస్ 5, ఇక్కడ ఎక్స్ కోషెంట్ 2g. తర్వాత వై కోషెంట్ అబ్జర్వ్ చేస్తే వై కోషెంట్ మైనస్ 6, ఇక్కడ వై కోషెంట్ 2f. తర్వాత కాన్స్టెంట్లు కనుక కంపేర్ చేస్తే కాన్స్టెంట్స్ ఇక్కడ ఎంత ఉంది? కాన్స్టెంట్ మైనస్ ప్లస్ 4 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఏమో c ఉంది. ఓకే, వాల్యూస్ రాస్తున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 3, తర్వాత 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, తర్వాత 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, తర్వాత c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4. దీని నుంచి మనకి g ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ 5/2. దీని నుంచి f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2. అంటే ఎంతమ్మా? f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 6లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఆ c వాల్యూ అలాగే పెట్టేసేయండి.
ఇక్కడ ఉన్నటువంటి ఏ వాల్యూ కూడా అలాగే పెట్టేసేయండి. ఓకే, తర్వాత దీనికి సెంటరు రేడియస్ రాద్దాం. ఇప్పుడు మనం సెంటర్ అండ్ రేడియస్, దీనికి సెంటర్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుందమ్మా. సెంటర్ వచ్చేసరికల్లా దీనికి సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ. మైనస్ జి బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ బై టూ బై ఏ అన్నాడు కాబట్టి త్రీ. మై ఇదేమో జి ఇది. ఓకే, తర్వాత మైనస్ ఆఫ్ ఎఫ్ బై ఏ. ఎఫ్ అంటేనేమో మైనస్ త్రీ, ఏ అంటేనేమో త్రీ. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ టూ కిందకు వచ్చేస్తుందిరా. సో ఎంత అయింది, ఫైవ్ బై టూ త్రీస్ ఆర్ సిక్స్. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ త్రీ బై త్రీ అంటే ఎంత, వన్. ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కోవాలంటే రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రేడియస్కి ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ. ఇక్కడ కొద్దిగా ఫార్ములాస్ మారితే ఈ ఫార్ములాస్ బాగా బై హ్యాట్ చేసుకోవాలి. ఈ రెండు ఫార్ములాస్ కూడా బాగా ఇంపార్టెంట్ మనకి. సెంటర్ ఇది ఏ ఇచ్చినప్పుడు ఫార్ములా మనకి, ఈ రెండు ఫార్ములాలు చాలా బాగా నేర్చుకోవాలి మీరు. రేడియస్ అన్నప్పుడేమో రూట్ ఆఫ్ రేడియస్ అన్నప్పుడేమో రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ అని చెప్పాలి. సెంటర్ అన్నప్పుడేమో మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ అని చెప్పాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ జీ స్క్వేర్ అంటే మైనస్ ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ అంటే ఏ అంటే త్రీ సి అంటే ఫోర్. ఓకే, మొత్తానికి రూట్ ఉండదమ్మా దీనికి, డివైడెడ్ బై త్రీ. రూట్ కేవలం న్యూమరేటర్కి మాత్రమే రూట్ ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ బై ఫోర్ ప్లస్ త్రీ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ అంటే నైన్, త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ. ఓకే, దీని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ దీనికి ఎల్సిఎమ్ ఫోర్ ఎల్సిఎమ్, ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది మైనస్ త్రీ ఫోర్స్ ఆర్ త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ హోల్ డివైడెడ్ బై త్రీ. ట్వెల్వ్ ఎట్లా వచ్చిందంటే నైన్ మైనస్ ట్వెల్వ్ అంటే నైన్ మైనస్ ట్వెల్వ్ అంటే మైనస్ త్రీ, మైనస్ త్రీ ఇంటూ ఫోర్ ఎల్సిఎంలో ట్వెల్వ్ వచ్చి దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ అంటే థర్టీన్, థర్టీన్ బై రూట్ ఫోర్ అంటే టూ హోల్ డివైడెడ్ బై త్రీ. ఈ టూ కిందకు వచ్చేస్తుంది రూట్ థర్టీన్ బై సిక్స్. ఇది రేడియస్ ఆన్సర్ మనకి, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, లెవెన్లో థర్డ్ వన్. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్, ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఫర్ ది సర్కిల్ సర్కిల్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి. త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ వై స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6x 6x మైనస్ 12y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకే,
దీన్ని కూడా ఇందాడ ప్రాబ్లం లాగే సాల్వ్ చేయాలి. ఫస్ట్ రాయండి, గివెన్ సర్కిల్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాయండి, 3x² + 3y² + 6x - 12y - 1 = 0. దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి మనం దేంతో కంపేర్ చేసుకోవాలి, కంపేరింగ్ విత్ ax² + by² + 2gx + 2fy + c = 0. వీ గెట్ ఓకే. కంపారిజన్ కూడా మీకు ఆల్రెడీ నేర్పించాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి, 3, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 8, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 3, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో బి. బి అన్నా ఏ అన్నా ఒకటే ఇక్కడ. ఓకే, ఏ ఆర్ బి సేమ్. నెక్స్ట్ తర్వాత అయితే మారుతా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ 6, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g. నెక్స్ట్ వై కోఎఫిషియంట్ -12, ఇక్కడ వై కోఎఫిషియంట్ 2f. తర్వాత కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. కాన్స్టెంట్ విషయానికి వచ్చేసరికల్లా కాన్స్టెంట్ -1, ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఎంతంటే సి. ఓకే, ఇప్పుడు వీటి నుంచి మనం కంపేర్ చేసినప్పుడు వీ గెట్ అని రాసాం కాబట్టి ఏ అంటే 3. ఓకే, తర్వాత 2g అంటే 6, అంటే దీని నుంచి g = 6/2. g = 6/2 అంటే ఎంత? 3. అంటే 6/2 అంటే 3. నెక్స్ట్ 2f = -12, అంటే f = -12/2, అంటే f = ఎంతమ్మా? -6. ఓకే, తర్వాత c = -1. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని ఇట్లా బాక్సెస్లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫార్ములా గుర్తు చేసుకోండి. దీని సెంటర్ ఫార్ములా ఏంటి? సెంటర్ అండ్ రేడియస్. ఈ టైప్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినప్పుడు సెంటర్ అండ్ రేడియస్ ఫార్ములా, సెంటర్ వచ్చేసరికల్లా సెంటర్ c = -g/a, -f/a. -g/a, -f/a క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. g అంటే 3, మైనస్ g అన్నాను కాబట్టి -3/a అంటే 3, -(-6/3). దట్ ఈజ్ ఈక్వల్ టు 3, 3, 1 టైమ్ క్యాన్సిల్. సో -1, -(-+)6/3 అంటే ఎంతమ్మా? 2. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. రేడియస్కి ఒకసారి ఫార్ములా గుర్తు చేసుకోండి. రేడియస్ అంటే ఫార్ములా ఏంటంటే, కొంచెం డిఫరెంట్ సర్కిల్ కాబట్టి g² + f² - ac హోల్ డివైడెడ్ బై ఏ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు √g = 3 అంటే 3² f = -6² ac అంటే a అంటే 3 c అంటే -1 డివైడెడ్ బై ఏ అంటే 3. 3² అంటే ఎంతో ఒకసారి ఆలోచించండి. 3² అంటే 9 + 6² అంటే 36 - (-+)3 / 3. ఓకే, దీని నుంచి రేడియస్ r = 9 + 36 = 45 + 3 = 48.
root 48 by 3. Root 48 ante 16 threes and rayandi 48 ni. 16 ni mana root lonchi bayatiki teeskellipothe 3 avutundi. 4 root 3 by 3 answer. దీన్ని క్యాన్సిల్ చేయబాకండే ఇలాగే పెట్టండి. ఎందుకంటే డినామినేటర్లో మనకి రూట్ రాకూడదు కాబట్టి. ఓకే, 11లో 3 అయిపోయింది, నెక్స్ట్ 11లో 4. Eleven low four. Find center and radius. Find center and radius of the circle. Find center and radius of the circle. X square plus y square. X square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. ఈ సర్కిల్ కొద్దిగా మామూలు నార్మల్ సర్కిల్ లాగే ఉంది. ఓకే, రాయండి గివెన్ సర్కిల్. ఏమి ఇచ్చాడమ్మా? X square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. Next line lo rayandi em rayali? Comparing cheskovali. Comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 we get. ఇప్పుడు కంపారిజన్ చేద్దాము. కంపారిజన్ విషయానికి వచ్చేసరికల్లా మనకి ఎక్స్ స్క్వేర్ కోషియంట్ వై స్క్వేర్ కోషియంట్ సేమే ఉంది కాబట్టి జస్ట్ ఎక్స్ కోషియంట్స్ని తర్వాత వై కోషియంట్స్ని. ఓకే, వై కోషియంట్ ఎంత ఇక్కడ? 8. ఇక్కడ వై కోషియంట్ ఎంత? 2f. తర్వాత కాన్స్టెంట్ ఎంతో చూడండి. కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ 96 కాన్స్టెంట్, ఇక్కడేమో కాన్స్టెంట్ c. ఓకే, సో 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 6 వస్తుంది. దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? 6/2 అని రాయొచ్చు. 2 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. సో ద వాల్యూ ఆఫ్ g ఈజ్ 3. నెక్స్ట్ రాయండి 2f ఈజ్ ఈక్వల్ టు 8. దట్ ఎంప్లైస్ f ఈజ్ ఈక్వల్ టు 8/2. ఇక్కడ 8 2 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి ద వాల్యూ ఆఫ్ f ఈజ్ 4. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ c ఈజ్ వెన్ వి కంపేరింగ్ వి గెట్ ఇట్ ఈజ్ యాజ్ మైనస్ 96. ఓకే, నెక్స్ట్ సెంటర్ అండ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఈ సర్కిల్కి సెంటర్ ఫార్ములా ఏంటంటే చెప్తారా? సెంటర్ ఫార్ములా సెంటర్ ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు జస్ట్ మైనస్ g కామా మైనస్ f. ఎందుకంటే స్మాల్ ఏ వాల్యూ ఇక్కడ 1 కాబట్టి అది రాయాల్సిన పని లేదు. అంటే మైనస్ 3 కామా మైనస్ 4. తర్వాత రాయండి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రేడియస్ ఫార్ములా g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే మైనస్ 4 స్క్వేర్ మైనస్ సి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 96. దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 96. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 యాడ్ చేస్తే 96కి ఎంతమ్మా? 96కి 25 యాడ్ చేస్తే 125ఆ? రూట్ 125 అంటే ఎంత రాసుకోవచ్చు? 525 కదా, అంతేనా?
25 ఫైవ్స్ అని రాయొచ్చు 125 అంటే ఓకే 25 బయటికి వెళ్ళిపోతే మనకి ఎంత వస్తుంది 5 అవుతుంది ఓకే రూట్ 5 అలాగే రాయండి అంటే 5 రూట్ 5 ఆన్సర్గా వచ్చింది దీనిలో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లెవెన్ లో ఫిఫ్త్ క్వశ్చన్ రాయండి find the center and radius for the circle x 2x square plus 2y square 2x square plus 2y square minus 4x plus 6y plus 6y minus 3 is equal to 0. Okay. First step in Nasaru given circle. Chapan given circle 2x square plus 2y square. Minus 4x plus 6y minus 3 is equal to 0. Next step in the alley, comparing with ax square plus ay square plus 2zx plus 2fy plus c is equal to 0, we get a is equal to entamma 2 a is equal to 2 2z is equal to enta inga mere compare chesaru okay 2z and 2f is equal to enta 6 and c is equal to enta minus 3 c is equal to minus 3 chudandi ikkada marking chestunnanu this is a and next this is 2z, okay. Next, this is 2f, and finally constant. I compare this ammo. For the inch g is equal to entha vastundi maniki -4/2. -4/2 ante 2 table insult cancel avutundi -2 times cancel. Okay. అంటే దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 6/2 అంటే ఎంతమ్మా 3 ఓకే అండ్ సి వాల్యూ ఎంత -3 రైట్ ఈ క్వశ్చన్లో ఏమడిగాడు మనల్ని సెంటర్ అండ్ రేడియస్ ఫస్ట్ రాయండి సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా దీనికి డిఫరెంట్ ఫార్ములా వాడాలని చెప్పుకున్నాం కదా ముందుగానే మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ ఈ టైప్ ఆఫ్ సర్కిల్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇదే ఫార్ములా యూజ్ చేయండి జీ అంటే ఎంత అండి -2 ఏ అంటే ఎంత 2 మైనస్ ఎఫ్ అంటే ఎంత 3 ఏ అంటే ఎంత 2 ఓకే మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ 2/2 ఇదేమో -3/2 2/2 అంటే ఎంత తెలుసు 1 కదా 2 ఓకే క్యాన్సిల్ అయ్యింది సో 1, -3/2 అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగాడు ఇంకొకటి రేడియస్ కూడా అడగటం జరిగింది సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి బై ఏ అంటే ఎంత 2 రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే ఎంత అండి -2 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఏ అంటే 2 సి అంటే -3 ఓకే -2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 3s are 6/2
రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 + 4 = 10, 10 + 9 = 19. రూట్ 19/2 అనేది మీకు ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను 2 లో 5 అయిపోయింది కదా, 2 లో 6 రాయండి. తర్వాత 2 లో 6, 11 లో 6. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 2x² ప్లస్ 2y² మైనస్ 3x మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని సొల్యూషన్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి మీరు? ఫస్ట్ స్టెప్ ఏం రాయాలమ్మా? గివెన్ సర్కిల్ ఆ సర్కిల్ ఈక్వేషన్ రాయండి. 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. తర్వాత స్టెప్ ఏం రాయాలి? కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసుకోవాలి? ax² ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. వీ గెట్. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేద్దాము. కంపారిజన్ అనేసరికల్లా ఫస్ట్ మీరు ఇక్కడ ఏ, ఇక్కడేమో 3, ఇక్కడ కూడా x² కోషెంట్ y² కోషెంట్ కంపేర్ చేసుకోండి. తర్వాత ఎక్స్ కోషెంట్లు కంపేర్ చేస్తే 2g, తర్వాత వై కోషెంట్స్ కంపేర్ చేసుకుంటే వై కోషెంట్స్ ఇక్కడ ఎంతెంత ఉన్నాయి చూడండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో ఓకే 2f ఉంది. కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? కాన్స్టెంట్ c ఉంది, ఒక చోట ఏమో -1 ఉంది కాన్స్టెంట్ ప్లేస్. అవి రాద్దాము. సో a ఈజ్ ఈక్వల్ టు 2, తర్వాత 2g ఈజ్ ఈక్వల్ టు -3, దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు -3/2, అండ్ 2f ఈజ్ ఈక్వల్ టు 2, దీని నుంచి f ఈజ్ ఈక్వల్ టు 2/2. 2/2 అంటే ఎంతమ్మా? 1. సో ఇలా వచ్చినటువంటి వాల్యూస్ని బాక్సెస్లో పెట్టేసుకోండి. అండ్ c ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? సెంటర్ ఫార్ములా ఏంటి? దీనికి డిఫరెంట్ ఫార్ములా వాడాలి కదా. -g/a -f/a దట్ ఇస్ ఈక్వల్ టు -ఆఫ్ g అంటే ఎంత? -3/2, a అంటే 2, -f/a అంటే 1/2. -ఆఫ్ -ప్లస్ 2 2s are 4, 3/4 అండ్ -1/2. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రేడియస్ ఆర్ ఫార్ములా g² + f² -ac√(a). దట్ ఈజ్ ఈక్వల్ టు √ g² అంటే ఎంతమ్మా చూడండి? 3/2 2, -3/2 2 ప్లస్ f² అంటే 1² -a అంటే 2, c అంటే -1, /a అంటే మళ్ళీ 2. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం.
r is equal to 3 by 2 minus 3 by 2 ni square chesthe 9 by 4 1 square ante 1 minus half minus plus 2 divided by 2 so 9 by 4 plus 1 plus 2 entamma 3 divided by 2 id lcm chesthe 9 plus 4 3 is 12 by 4 under square root by 2 9 plus 12 ante 21 21 root 21 by 2 whole divided by 2 root lonchi 4 byte ku vaste 2 ayindra so root 21 by a 2 kuda denominator loki vachestundi according to calculations so root 21 by 4 anedi ee question ki answer avutundi ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 11 లో 6 అయిపోయింది 7 రై లెవెన్ లో 7 ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది find the center and radius of the circle root of 1 plus m square root of 1 plus m square of x square plus y square minus 2cx minus 2mcy is equal to 0 so first ఏం చేస్తారంటే గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 2cx minus 2mcy is equal to 0 so next line lo raayandi comparing with ax square plus ay square plus 2gx plus 2fy plus c is equal to 0 we get okay every step elage rasthunnam mana ipudu comparison chestunnanu comparison chesinappudu maniki ikkada a ikkadanta ide undi root of 1 plus m square avutundi and next ikkada 2z ikkada maniki 2c avutundi 2z 2c అవుతుందిరా తర్వాత ఇక్కడ మైనస్ 2m ఇక్కడ 2f అవుతుంది c అనేది లేదు అక్కడ ఇది కూడా 2mc అవుతుంది 2f అంటే ఓకే ఆ వాల్యూస్ రాస్తున్నాను a is equal to root of 1 plus m square 2z is equal to minus 2c అంటే g is equal to minus c నెక్స్ట్ 2f is equal to minus 2mc f is equal to minus mc and comparatively the constant is 0 here for this question constant లేదు ఇక్కడ c 0 పెడితే మళ్ళీ తేడా పడుతుంది ఇక్కడ ఆల్రెడీ c ఒకటి ఇచ్చాడు కాబట్టి మనకి నేను c equal గురించి మాట్లాడలేదు 0 అని ఫిక్స్ అయిపోండి ఈ క్వశ్చన్ లో కాన్స్టెంట్ లేదు so దీనికి సెంటర్ రాద్దాము సెంటర్ c is equal to ఫార్ములా minus g by a comma minus f by a minus g by a minus f by a minus g అంటే minus of minus c
ఏ అంటే రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ కమా మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఎంసి బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ సో మైనస్ ఆఫ్ మైనస్ సి అంటే సి ప్లస్ సి బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ కమా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సిఎం బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ ఓకే ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్ అండ్ రేడియస్ అడిగాడు ఈ క్వశ్చన్ తోటి ఆపేస్తాను ఇది రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా దీనికి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి బై ఏ అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ అంటే మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే మైనస్ ఎంసి హోల్ స్క్వేర్ మైనస్ ఏసి అంటే ఏ అంటే రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ సి అంటే జీరో డివైడెడ్ బై ఏ అంటే రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ కాన్స్టెంట్ లేదని చెప్పుకున్నాంగా మనం ముందుగానే ఓకే సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఈ డినామినేటర్లో ఉన్న రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ యాస్ ఇట్ ఈజ్ రాయండి న్యూమరేటర్లో క్యాలిక్యులేషన్ మైనస్ సిని స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ మైనస్ ఎంసీని స్క్వేర్ చేస్తే రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే సి స్క్వేర్ కామన్ తీస్తే ఎం స్క్వేర్ అని వస్తుంది న్యూమరేటర్లో డివైడెడ్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎం స్క్వేర్ ఈ వన్ ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి మాడ్ సి దిస్ ఈజ్ రేడియస్ ఫర్ ది సర్కిల్ ఓకే అన్నిటికన్నా కొంచెం ఈ లాస్ట్ లెక్కి తేడాగా ఉంది సార్ ఇది కొద్దిగా ట్విస్టింగ్ గానే ఉంటుంది రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకే ఇక్కడతో నేను స్టాప్ చేస్తున్నాను ఇది రైట్ ఓకే సార్ నువ్వు కూడా ఈవినింగ్ సార్ ఏంటమ్మా క్లాస్ మళ్ళీ ఈవినింగ్ సార్ లేదంటే మధ్యలో పెడతారా ఈవినింగ్ పెట్టుకుందాంలే ఇల్లు కూడా రాలేదుగా ఒక్కళ్ళు కూడా రాలేదుగా సార్ అదే అదే ఈవినింగ్ పెట్టు సార్ కొంచెం ఈవినింగ్ 5 లోపల పెట్టండి సార్ ఏంటమ్మా అంటే 5 తర్వాత బయటికి వెళ్తున్నా 5 అంటే 4 టు 5 కానీ 3 టు 4 కానీ అలా చూద్దాం అవకాశాన్ని బట్టి వాళ్ళు కూడా వస్తే జాయిన్ అవుతే ఇంటిమేట్ చేస్తాయి ఈ లోపు వచ్చిన ట్రై చేయను ఓకే సార్